శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వీళ్ళది ఒక స్పెషల్ కేస్. ఈ ఇంటి ద్వారా వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించారు, ఏమేమి కోల్పోయారు అన్నది వారి మాటల్లో విని, వాస్తు దోషాలు ఉంటే ఎంతటి దుర్భర ఫలితాలు అనుభవిస్తారో గమనించి, వీరిలాగా మీరు బాధలు పడకుండా మొదటగానే మేల్కొని వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని కోరుతూ, నెల్లూరు నుంచి వచ్చిన లోకనాథ్ గారు వారింట్లో జరిగిన పరిణామాలు తెలియజేస్తారు. వారు ఉచిత సలహాల కోసమే ఇక్కడ వచ్చారు. వారికి నేను ఏమి ఆల్టరేషన్ ఇచ్చానో ప్లాన్లో చూపిస్తాను. ఇప్పుడు లోకనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గురువు గారికి ముందుగా నమస్కారం. యూట్యూబ్లో గురువు గారి వీడియోలు నేను అనేక వీడియోలు చూడడం జరిగింది. 6 నెలల నుంచి నేను వీడియోలు చూస్తూ ఉన్నాను. ఒక్కొక్క వీడియో చూస్తూ మా ఇంట్లో సమస్య దేనివల్ల ఏం జరుగుతుందని అనేది ఆ వీడియోలు చూడడం ద్వారా నాకు అర్థం అయ్యింది. 2013లో ఇల్లు కట్టాము. గృహప్రవేశం చేసిన ఒక 3 నెలలకే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మా అన్నగారు కూడా చనిపోవడం జరిగింది. మా అన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన వెంటనే నాకు ఏదో కొంచెం మనసులో అనిపించింది, ఏదో ప్రాబ్లం ఉందని. కానీ చాలామంది వాస్తు తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఎంతమంది వచ్చి చూసి ఎంతమంది ఆల్టరేషన్ చేసినా కానీ నాకైతే ముట్టుకు ఫలితం అనేది కలగలేదు. ఆ తర్వాత ఈ మధ్యకాలం 6 నెలల నుంచి స్వామివారి వీడియోలు చూడటం ద్వారా ఆ వీడియోలోనే నాకు చాలా వరకు ఒక అవగాహన వచ్చి నాకు అనేది అర్థం అనేది అయింది ఆ వీడియోలు చూసిన ద్వారా. అలాగే స్వామికాడికి వచ్చి స్వామివారి వీడియోలు యూట్యూబ్లో నాకు రావడం, నేను చూడడం, అవి చూసిన తర్వాత నాకు ఒక ఐడియా రావడం, ఒక్కొక్క వీడియో చూసిన తర్వాత 100కి 100% స్వామివారు చెప్పింది కరెక్ట్ అని నా మనసుకు అనిపించింది. అనిపించిన ద్వారా ఆయన్ని ఎలాగైనా కలవాలి, ఆయన దగ్గర సలహాలు తీసుకోవాలి, ఆ సలహాలు తీసుకొని మనం ఇల్లు చక్కపరుచుకొని బాగుపడాలనే ఆలోచనతో ఆయన దగ్గరకు వచ్చి సలహా అడగడం జరిగింది. ఆయన మేము వచ్చి సలహా మొన్న కాల్ కూడా చేశాను. నేను స్వామికి కాల్ చేసి స్వామి ఏం చెప్పారంటే, నాన్న ఒకసారి నువ్వు ఇక్కడికి రా, ఉచితంగా మేము సలహాలు ఇస్తాము 3వ తారీఖు అని చెప్పడం జరిగింది మొన్న. అందువల్ల ఇవాళ 3వ తారీఖు రావడం జరిగింది. మేము నాతో పాటుగా మా బావగారు కూడా వచ్చాడు. ఆయన కూడా సేమ్ సమస్యలు, కొన్ని సమస్యలు, ఎలాంటి సమస్యలు, కొన్ని సమస్యలు, అందుకని ఇద్దరం పరిష్కారం చేసుకుందాం, ఇద్దరం ఒక ఆయన దగ్గర సలహాలు తీసుకుందామని రావడం జరిగింది. ఇవాళ మా స్వామి గారు ఫ్రీగానే ఉచితంగానే ఏం మా దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు, కనీసం మాకు ప్లాన్ వేసి చక్కగా ఇచ్చున్నారు. ఆయన్ని ఫాలో అవుతూ ఆయన ఇచ్చిన ప్లాన్ని మేము చక్కపరుచుకొని బాగుపడాలని, ఆయన ఆశీర్వాదం మాకు ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నాం. మాలాగే మరి ఎందరో చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ద్వారా ఈ వీడియోలు చూసి వాళ్ళు కొంచెం ఆలోచించి ఇలాగే వచ్చి సలహాలు తీసుకొని బాగుపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, నెల్లూరు వాస్తవ్యులు లోకనాథం గారి మాటలు విన్నారు కదా. కేవలం వాస్తు దోషాలు ఉంటే ఎంత తీవ్రంగా నష్టపోతాము అన్నది వారి మాటల్లో అర్థమైంది కదా. నేను వీడియోలో చెప్పింది వాళ్ళింట్లో ఉన్న దోషాలు ఒకే రకంగా ఉండి, నేను వీడియోలో ఇలా ఉంటే ఇలా జరుగుతుందని చెప్తే అలా ఉండి అలా జరిగింది అని ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నారు. వాస్తు ఎంత తీవ్రంగా పనిచేస్తుందో, ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో మీకు తెలిసింది కదా. కాకపోతే ఎంతోమంది వాస్తు పండితులతో చూపించారట, అది ఒకటే నాకు బాధ కలిగించేది. వాస్తు పండితులు అనేవారు తాము పూర్తిగా నేర్చుకొని వాళ్ళ ఇంటిని ఆల్టరేషన్ చేసుకొని వాళ్ళు బాగుపడి ఇతరులకు చెప్పడం వల్ల ఇతరులు కూడా బాగుపడతారు. వచ్చిన వాళ్ళు వీరి ఇంటిని సరిగ్గా గమనించకపోవడమో తెలియకపోవడం వల్లనో వీరి తండ్రి గారిని మరియు వాళ్ళ అన్నగారిని కోల్పోవడం జరిగింది. కాబట్టి వాస్తు పండితులు కూడా ఎక్కడైనా ఇంటికి వెళ్ళి చూసేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించి వారి బాగు కోసం మనం పనిచేయాలని కోరుతూ, వీరి ఇల్లు ఎలా ఉంది, ఎందుకు ఆ ఇబ్బందులు జరిగినాయనేది తెచ్చిన ప్లాన్ ద్వారా చూపిస్తాను, ఏం ఆల్టరేషన్ ఇచ్చానో కూడా తెలియజేస్తాను. చూడండి, నార్త్ ఫేస్, నార్త్ ఈశాన్యం గేటు మరియు ఈశాన్యం డోరు దాని ఎదురుగా విండో, ఇవంతా పర్ఫెక్ట్ ఉంది. సెట్ బ్యాక్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఏం చేశారంటే వాయువ్యం నుండి ఉత్తరం వరకు వ్యాపించేలా విశాలమైన పిట్టు, ఇది వాయువు పెట్టు ప్రధాన దోషమైంది. ఈ వాయువ్య భాగంలో పిట్టు వేయకూడదని అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను.
ఈ పిట్ను ఇంతవరకు మూసివేయమని చెప్పాను. వాయు విభాగాన్ని వదిలి ఈ పిట్ను అలాగే ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ఆల్టరేషన్. రెండవ తప్పు, ఉత్తరము వాయువ్యంలో మెట్లు వేస్తూ స్టేర్కేస్, ఆ మెట్ల కింద బాత్రూమ్ నిర్మించి ఆ బాత్రూమ్కి కనీసం వెంటిలేటర్స్ పెట్టుకోకపోవడం వల్ల వాయువ్యము మూత ఏర్పడింది, వాయువు పెరిగింది, వాయువు పెంపు వల్ల నార్త్ లెస్ అయింది, ఈశాన్యం లెస్ అయింది. ఈ నార్త్ ఈశాన్యం లెస్ కావడం వల్ల ఇంటి యజమానిని కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ మెట్లకు పారుగా ఇక్కడ ఒక పిల్లర్ వేసుకొని, ఇక్కడ ఒక పిట్టగోడు కట్టి, ఇక్కడ ఒక పిట్టగోడు కట్టి, ఇక్కడ ఒక గేటు వేసుకోవడం ద్వారా వాయువము సరిగ్గా ఈశాన్యము పెరిగి ఇంట్లో ఇలాంటి దురాగతాలు ఇంకా ఎన్నటికీ జరగకుండా ఉంటాయని తెలియజేస్తూ, ఈ వాయువము మూత మనుషుల్నే కాదు సర్వాన్ని మూసివేస్తుంది, కాబట్టి ఈ మెట్ల కింద ఉన్న బాత్రూమ్కి వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పాను. దీంతో వీళ్ళ సమస్య క్లియర్ అవుతుంది. మరి ఇది ఇలాగుంటే లోపల కూడా వాయువ్యం పూజ గది వేసి వెంటిలేటర్స్ విండోస్ ఏమీ లేకుండా గదిని ఏర్పాటు చేశారు. దేవుణ్ణే ఇక్కడ పెట్టినా కూడా ఆ వాయువ్య మూత దోషం ఈ దేవుడు కూడా కాపాడలేకపోయాడు. కాబట్టి ఈ పూజ గదిలో కూడా ఉత్తరానికి ఒక వెంటిలేటరు, పశ్చిమానికి ఒక వెంటిలేటర్ పెట్టమని చెప్పాను. ఇంకా తక్కినదంతా చక్కగా ఉంది. కేవలం మూడు వాయువ్య దోషాలు వీళ్ళింట్లో ముగ్గురి వాయువుల్ని తీసుకొని వెళ్ళింది. దీంతో పాటు వీరికి ఇక్కడ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో నైరుతిలో కప్పు వేశారు. నేను అనేక వీడియోల్లో చెప్పి ఉంటాను, కాంపౌండ్ పైన నైరుతి కప్పు వేస్తే ఆ ఇంటి యజమానుడు వెళ్ళిపోవడమో లేక ఆస్తి నష్టం కావడమో ఐశ్వర్యం నష్టం కావడమో ఇబ్బందులు పడడమో జరుగుతుంది అని. ఆ విధంగానే జరిగింది. ఒకటి రెండు మూడు ఈ నాలుగు దోషాలు తప్పించి మిగిలినంతా కరెక్ట్గా ఉంది. సెట్ బ్యాగ్స్తో పాటు పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఈ నైరుతి షెడ్డును ఇంటి పారునకు ఇక్కడికి కట్ చేస్తూ ఈ దక్షిణం వైపు ఇట్లా కట్ చేస్తూ గోడ పెట్టి దీన్ని యథాతథంగా మిగిలినది ఉంచుకొని చుట్టూ ప్రదర్శనం చేసి అలా ఖాళీ ఉంచుకోమని చెప్పాను. ఇలా బెడ్రూమ్ ఉంటూ బాత్రూమ్ పెరిగిన చొచ్చుకొని వచ్చిన ఈశాన్యం లెస్ అయినటువంటి బెడ్రూమ్ను ఉపయోగించడం వలన కూడా ఈ ఇంటి యజమానికి ప్రాణగండం తెచ్చిపెట్టింది. కాబట్టి బాత్రూమ్లు ఎవరెన్ని చెప్పినా, ఏ ఇంజనీరు ప్లాన్ వేయించి ఇచ్చినా, ఒక రూమ్లో నుంచి ఇలా వాయువ్యం చొచ్చుకొని వేరే ఆక్రమించేలా కానీ, ఆగ్నేయం చొచ్చుకొని వెళ్ళేలా కానీ బాత్రూమ్లు లెట్రిన్లు నిర్మించుకోవద్దండి. ఒక స్క్వయర్ అయిన బెడ్రూమ్లో మీరు వాయువ్యంలో అయినా బాత్రూమ్ నిర్మించుకోవచ్చు, ఆగ్నేయంలో అయినా బాత్రూమ్ నిర్మించుకోవచ్చు. పెంచిన బాత్రూమ్ల వల్ల ప్రాణాలే తీస్తాయి. కాబట్టి దయచేసి ఒక స్క్వయర్లోనే ఆగ్నేయ వాయువ్యాల్లోనూ బాత్రూము వేసుకోవాలని తెలియజేస్తూ, ఇలాంటి దోషాలు మీ ఇండ్లలో కూడా ఉంటే మీకు మీరే సరి చేసుకొని, మాలాంటి వారికి ఎవరికి డబ్బులు చెల్లించిన అవసరం లేదు, ఆస్తు పండించడం అవసరం లేదు, వీడియోల్లో చూసుకొని ఈ ప్లాన్లో నేను చేసిన విధంగా మీరు చేసుకొని బాగుపడాలని కోరుతూ, ఇంత చేసుకుంటే చాలు వీళ్ళింట్లో ఇంకా ఎలాంటి అనాహుతం కానీ ఇబ్బంది కానీ కలుగదని తెలియజేస్తూ, వాస్తుని నమ్మని వారు భూమి గుండ్రంగా తిరుగుతుంది, దానికి వాస్తెందుకు అని ప్రశ్నించేవారు, మరియు ఇంటి లోపల పాయము వరకు సరిగ్గా ఉంటే చాలు, మెట్లు పెరిగినా పర్వాలే, బయట పిల్లర్స్ లేకున్నా పర్వాలే, ఈశాన్యంలో పిల్లర్ వద్దు అని వితండవాతం చేస్తూ యూట్యూబ్లో చెప్పేవాళ్ళు. వీళ్ళ అడ్రస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, వీళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలించండి, వీళ్ళని ఎంక్వైరీ చేయండి, వీళ్ళ ఫోన్ నంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి పరిశీలించి వాస్తు పనిచేస్తుందా లేదా అన్నది స్వయంగా తెలుసుకొని వాస్తు గురించి అవగాహన పెంచుకోవాలని, తద్వారా సమస్త ప్రజానీకానికి మంచి చేయాలని కోరుతూ, కేవలం నెలకు ఒకసారి మూడవ తేదీన ఇచ్చే ఉచిత సలహాల వల్ల కూడా ఇలా ఎంతోమంది ప్రాణాలు రక్షింపబడము, ఎంతోమంది దరిద్రాలు తీరడము, ఎంతోమంది అనారోగ్యాలు బాగుపడము నా జన్మ సార్థకమైందని భావిస్తూ, ప్రతి నెల
ప్రతి నెల 3వ తారీఖున ఈ కార్యక్రమం నిరంతరంగా ఇలాగే కొనసాగుతుంది నా కొన ఊపిరి ఉన్నంత వరకు. ఎవరైనా వచ్చి 3వ తారీఖు ఉచిత సలహాలు పొందవచ్చు. ఎవరైనా వచ్చి అంటే లక్షలు వెచ్చించి కొత్త ఇండ్లు కట్టేవారు, కొత్త ఇంటి ప్లాన్లకు వచ్చేవారికి మాత్రం 3వ తారీఖు దయచేసి రావద్దు. మీరు లక్ష ఇస్తామని చెప్పినా కూడా 3వ తారీఖు కొత్త ఇంటి ప్లాన్ వేసివోము, కొత్త ఇండ్ల గురించి ఆలోచించము. మిగిలిన 29 రోజులు కొత్త ఇండ్ల వాళ్ళు సంప్రదించవచ్చు, తగిన రీతిలో ఫీజు చెల్లించి వారు సమస్యలు పరిష్కరించుకోవచ్చు. 3వ తారీఖు మాత్రము కేవలం బీదవారి కోసం, వాస్తు శాస్త్రవేత్తలకు డబ్బు చెల్లించలేని వారి కోసం, వాస్తు దోషాలతో అనేక బాధలు పడుచున్న వారి కోసం ఏర్పాటు చేయబడింది. 3వ తారీఖు కనీసం దయచేసి నాకు ఫోన్లు కూడా చేసి డిస్టర్బ్ చేయొద్దు. ప్రతి నెల 3వ తారీఖు బీదవారి ప్రజాసేవ కోసం నా సమయాన్ని సద్వినియోగపరిచేలా మీరు కూడా నాకు సహకరించాలని యూట్యూబ్ ముఖాంతరంగా ప్రతి ఒక్కరిని కోరుతూ, ఇలాంటి వేలాది మంది వచ్చారు, వాళ్లను కూడా పంపించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కూడా వాస్తు పాటించాలని కోరుతున్నాను. మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము మడకశిర. హరి ఓం తత్సత్.